అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు టీచర్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మీ స్కూల్? మీకు చెప్పండి, మీ స్కూల్ ఎంత పెద్దది చెప్పాలి? ఎంత పెద్దది? ఎంత పెద్దది చెప్పండి. ఎంత పెద్దది కదా. సో మీ స్కూల్ పెద్దది, అందరికి స్కూల్ సీట్స్ ఇచ్చినందుకు మీరు మంచిగా చదువుకోండి. ప్రతి తర్వాత నాకు మనకు పెట్టారు కదా, మీరు ఏదైనా కావాలనుకుంటే చిన్నప్పటి నుంచే మనం చదువుతోనే ఏదైనా సాధించాలి. చదువు లేకపోతే ఏముంటుంది? చదువు లేకపోతే ఉద్యోగం ఇస్తారు కదా, ఇవ్వాలి కదా. ఉద్యోగం లేకపోతే మనకి డబ్బు కూడా ఉండదు. సో మంచి లైఫ్ కూడా ఉంటుంది. సో మనకు మంచి లైఫ్ కావాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. ఊరికే చదువుకుంటే చేసుకుంటామన్నారు.
ఇంకా కూడా స్పెషల్ థ్యాంక్స్. అంటే ఇంకా మంచి ముందుకు వస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పాన్సర్స్ కొద్ది రోజుల్లోనే అందరికీ స్పాన్సర్స్ వస్తారని మేము అనుకుంటున్నాం. లేకపోయినా మీకందరికీ ఐటీలు ఈ బుక్స్ కి దేనికి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం అయితే అందరం చేద్దాము. ఇంకా అంటే మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, స్కూల్ ప్రొఫెట్ అయితే స్టూడెంట్స్ బుక్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది జనరల్ గా బుక్స్ అమ్మరు, అలాగని ఎవరికి ఇవ్వరు, అట్లా పెట్టుకుంటారు. అప్డేట్ అవుతా ఉంటాయి కదా సిలబస్, సో అకార్డింగ్ టు దట్ మేము చేంజ్ చేస్తాము. బుక్స్ ఇప్పుడు ఫిఫ్త్ తర్వాత మారనుకున్నాం కదా, సో ఫిఫ్త్ తర్వాత నుంచి ఈ బుక్స్ ఇట్లా మీ స్కూల్స్ లో మోటివేట్ చేసి పిల్లలు ఇంట్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా మా ఇంట్లో స్టోర్ తీస్తే బోర్డు బుక్స్ ఉంటాయి, అవి ఇవ్వకుండా ఇది పనికి వస్తుంది ఇది పనికి వస్తుంది అని అక్కడ పెట్టాం. కానీ అక్కడ పెట్టాలనుకుంటే మనం ఎవరో మనకు బయటకి తీయము, మళ్ళీ ఎవరో ఇల్లు సదినప్పుడు తీసి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ పెట్టాలని పెట్టేస్తాం. సో లాస్ట్ టైం నేను తీసినప్పుడు చాలా లైబ్రరీ ఇచ్చేద్దామని ఇచ్చేసాము. అట్లా మనం అవి కొద్దిగా మోటివేట్ చేస్తే ఆ మొబైల్ ఇచ్చేస్తే మనం ఎవరైనా స్టూడెంట్స్ అంటే కొంతమంది తీసి కడతారు కానీ బుక్స్ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. పేరెంట్స్ కూడా నెక్స్ట్ మంత్ కొంటాం నెక్స్ట్ మంత్ కొంటాం అనుకుంటారు. అట్లాంటి పిల్లలకి ఫ్రీగా ఈ బుక్స్ అని ఈ బుక్ బ్యాంక్ వచ్చి వాళ్ళకి కావాల్సిన బుక్స్ తీసుకెళ్లేలాగా ఒకటి ఏర్పాటు చేయాలనేది అదొక కాన్సెప్ట్ తో ముందుకు వస్తుంది. సో మా స్టూడెంట్స్ కూడా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది డిస్యూస్ కాకుండా ఎవరికి జెన్యున్గా అవసరమో ఆ పిల్లలకి బుక్స్ అన్ని అందించేయాల. సో ఈ సందర్భంగా మరొకసారి నేను అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చేయడం అనేది వారి ఆలోచన మాత్రమే, ఆ ఆలోచనకి ప్రాణం పోసి ముందుకొచ్చి మీ అందరికి వీళ్ళందరికీ శ్రీ శిష్యులు మీ అందరికీ పెద్ద అంటే మీ మంచి మనసుకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే స్పాన్సర్ సార్, ఈరోజు వీళ్ళకి బుక్స్ యూనిఫామ్స్ అవన్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, డాక్టర్ దామోదర్ గారు, అలాగే డాక్టర్ సంతోష్ గారు అండ్ సుమీల శర్మ, శ్రీనివాస్ పల్లే గారు, ఉదయ్ గణపాల్ గారు, సంజయ్ గారు, నరేష్ అడ్వకేట్ గారు ఆయన కూడా స్పాన్సర్ చేశారు. అట్లాగే మయూర్ పర్మార్ అనే ఆయన ఈ పిల్లలందరికీ ఒక 6 మంది యూనిఫామ్స్ ఇచ్చారండి. అట్లాగే ఒక 40 మంది పార్టీ వేర్ డ్రెస్సెస్ కొత్త డ్రెస్సెస్ ఇచ్చారు. సో అవి హ్యాండల్ చేస్తాను. ఇద్దరు ఉన్నారు కొంచెం చూస్తే 14th వాళ్ళకి ఇస్తాం. సో ఆగస్ట్ 15th వీళ్ళందరూ పార్టీ వేర్ డ్రెస్సెస్ వాళ్ళకి కొత్త డ్రెస్సెస్ అనేసి. సో మయూర్ పర్మార్ గారు ఆయన స్పాన్సర్ చేశారు స్టూడెంట్స్ కోసం. అట్లాగే మధుబాని ఆయన 5 యూనిఫామ్స్ స్పాన్సర్ చేశారు. సో ఈ స్పాన్సర్స్ అందరినీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఒకసారి స్పాన్సర్ చేస్తే సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా అంటే మాకు మొదలు పెట్టి ఇబ్బంది విజయవంతంగా పూర్తవుతారని కోరుకుంటున్నాను. అట్లాగే స్టూడెంట్స్ మరి మీ అందరు బాగా అనుకుంటారు కదా, చదువుకోవాలని మీకు హెల్ప్ చేస్తున్నప్పుడు నేను అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఓకేనా? సో ఈ సందర్భంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను.